భారత వాయుసేన సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలిపే ఎయిర్ ఇండియా షో కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రారంభమైంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ షో ఫిబ్రవరి 5వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే ఈసారి భారతదేశ యుద్ధ విమానాలతో పాటు ఇతర దేశాల యుద్ధ విమానాలు ఈ షోలో సందడి చేయనున్నాయి. ఎయిర్ షో ప్రారంభం సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ ఎయిర్ షోలో అనేక దేశాలకు చెందిన సంస్థలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద రక్షణ సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా వచ్చే 7-8 సంవత్సరాల్లో 130 బిలియన్ డాలర్లతో దళాలను ఆధునీకరించనున్నామని తెలిపారు. సాధారణ ప్రేక్షకులకు డిజిటల్ వేదికల ద్వారానే ఈ ప్రదర్శనను వీక్షించే వీలు కల్పించారు. భారత భౌగోళిక సమగ్రతను కాపాడుకునేందుకు దేశ ప్రజల రక్షణకు భారత్ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉందని అన్నారు. సరిహద్దుల్లో సైన్యం అప్రమత్తంగా ఉందని, ఎటువంటి దుస్సాహసానికైనా గట్టిగా సమాధానం చెబుతామని అన్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 83 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు 48,000 కోట్లతో కేంద్రం ఒప్పందం చేసుకుంది. రాజ్నాథ్ సమక్షంలో రక్షణ శాఖ హాల్ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ యుద్ధ విమానాల ఒప్పందానికి గత నెల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై రాజ్నాథ్ హర్షం వ్యక్తం చేశారు. రక్షణ రంగ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద మేక్ ఇన్ ఇండియా రక్షణ ఒప్పందం కానుందని అన్నారు. అయితే ఈసారి ఎయిర్ షోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 601 సంస్థలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించనున్నాయి. రాఫెల్ జెట్, అమెరికా అపాచీ హెలికాప్టర్లు భారతీయ సైన్యం తరపున విన్యాసాలు చేయనున్నాయి. అమెరికాకు చెందిన B-1B లాన్సర్ సూపర్సానిక్ బాంబర్ ఈ ప్రదర్శనలో కనువిందు చేయనుంది.